నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మార్చి 13వ తేదీన జరిగే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన శ్యాంప్రసాద్ రెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరులోని మండల కార్యాలయంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా వీళ్ళిద్దరి గెలుపు కోసం ప్రచారం మొదలు పెట్టామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఇద్దరు వ్యక్తులు ప్రజా సమస్యల పై పోరాడేవారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ వీరిచలపతిరావు, కోవూరు జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, పీఏసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు మరియు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి 13వ తేదీ పోలింగ్ జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇద్దరిని కూడా ఆశీర్వదించి ఎమ్మెల్సీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు. అటు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరు కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని కౌన్సిల్లో కూడా వాళ్ళు చెప్పాల్సినవన్నీ కూడా చెప్పి ప్రభుత్వం నుంచి రాబట్టాల్సినవన్నీ కూడా రాబట్టేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఈరోజు మొట్టమొదటిగా వీళ్ళిద్దరి గెలుపు కోసం కోవూరు టౌన్లో ప్రచారం మొదలుపెట్టాం. నాయకులము, కార్యకర్తలము, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులము అందరం కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరూ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 8177996982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 8177996971.